ఎట్లా మరి దాన్ని ఎట్లా ఎదుర్కొంటారు? ఇప్పుడు దుబ్బాకలో మేము గెలుస్తామని అనుకున్న రోజు కాంగ్రెస్ కు డిపాజిట్ రాలేదు. నాగార్జున సాగర్ లో మేము గెడవమని అనుకున్న రోజు మాకు డిపాజిట్ రాలేదు. ప్రజలు చాలా తెలియకలేదు. మీరు ప్రజల్ని తక్కువ అంచనేసి ఏదో ఏదో ఊహించుకొని మనం చాలా తప్పులు చేస్తూ ఉంటాం. హైదరాబాద్లో కూర్చొని ఏసీలలో కూర్చొని అంతా నాకే తెలుసు అని ఐఏఎస్లు చెప్పినట్టు మీ జర్నలిస్టు మిత్రులు కూడా గోడలు నాలుగు గోడల మధ్యలోకి పరిమితం కాకుండా పర్సెప్షన్ విల్ బి డిఫరెంట్. 2018 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి 61,000 ఓట్లు వచ్చినాయి హుజూరాబాద్లో. 2021 నవంబర్లో ఈటల రాజేందర్ మీద పోటీ చేస్తున్నప్పుడు 3,000 ఓట్లు రాలేదు. మీకు నచ్చింది మీకు నచ్చిన కోణంలో చూస్తారు. రైలాన్ని చూడాలంటే మజ్ను కళ్ళతోటే చూడాలి. ప్రజల పర్సెప్షన్ చూడాలంటే బీజేపీని అధికారంలోకి తేవాలనేది ప్రజల పర్సెప్షన్. బీఆర్ఎస్ మీరు ఒకవైపు తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఒకవైపు కొట్టుకుంటుంటే మీరు ఏదైనా కొట్టుకోరు. ఏదైనా దాగుండ్రి. చంద్రశేఖరరావుని ఎదిరించేటోడు నిలిచేటోడు ఏ పార్టీ అని అనుకుంటే ప్రజల వాళ్ళకి ఇస్తారు. నేను ఇంత క్లియర్గా చెప్పిన కాంగ్రెస్ని చంద్రశేఖరరావు పొగుడుతురు, చంద్రశేఖరరావుని కాంగ్రెస్ వాళ్ళు పొగుడుతురు అసెంబ్లీలో. ఎంఐఎం వాళ్ళకి ఎట్లా గంట కాగుతూనే ఉంది. ఇక పోయిన తర్వాత చంద్రశేఖరరావుకు వ్యతిరేకంగా నిలబడేటోడు అమ్ముడు అనోడు. 18 గెలిస్తే 12 బాయే. మిగిలిన 6లో ఒక ఆయన మొన్న మా దగ్గరికి వచ్చే, ఇంకో ఇద్దరు ఒక ఆయన తూర్పు అంటాడు, ఒక ఆయన పడమర అంటారు. ఉన్న 5 కూడా ఎవరైతే ఉన్నారో తెలియని పరిస్థితి. ఇంకేం మాట్లాడతాం సార్? తెలంగాణలో అన్ని పార్టీలు ఏకమైనా బీజేపీ ఒక్కటే ఢీ కొట్టి అధికారం కైవసం చేసుకుంటది, కాషాయం ఆయన చేస్తుందని అనుకుంటున్నారు. ఒక్క తెలంగాణలోనే కాదు సార్, ఉత్తరప్రదేశ్ లో కూడా మాట్లాడదాం సార్. దేశం మొత్తం కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఒకవైపు మనం ఒకలమే ఒకవైపు అనేటువంటి రోజు వస్తుంది. ఆ రోజు ప్రతి బూత్ లో నువ్వు 100 ఓట్లుంటే 50 కోట్లు నీ పార్టీకి ఎట్ట రావాలనేది నువ్వు ఆలోచించు. దిస్ ఈస్ ద స్లోగన్ ఆఫ్ అవర్ ఆనరబుల్ లీడర్ అమిత్ షా. దేశంలోనే అందరూ ఒక దిక్కు అవుతారు. ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ ఇట్లా పార్టీలన్నీ ఒకటై పోటీ చేస్తే కూడా ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. రేపు తెలంగాణలో టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం లేదా సమాజ్వాదీ పార్టీ ఇంకా 4 పార్టీలు కలిసి పోటీ చేస్తాయనే మేము అనుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ ఒకటే ఒకవైపు ఉంటుంది. తెలంగాణ సమాజమా, తెలంగాణ ఓటర్ మహాశైలారా ఆలోచించురు అనేదే మేము వారికి చేసేటువంటి అప్పీల్. సీఎం భయపెట్టేందుకే ఈడీ రంగంలో దిగింది కదా సార్, మా తెలంగాణలో అనుకోవచ్చు అట్లా. ఇప్పుడు మీరు తప్పు చేస్తే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే, జర్నలిస్టులు అరెస్ట్ చేస్తారని ఏడిస్తే దానికి ఎవడేం చేస్తారు? ప్రతిపక్షాల గొంతు నెక్కుతుంది బీజేపీ కేంద్రంలో ఉండి. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారే కంటే ముందే లిక్కర్ స్కామ్ బయటకు వచ్చింది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ కవిత పేరు ప్రస్తావించలేదు. కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఇంకెవరి పేర్లు వస్తాయి? మొన్నకి చంద్రశేఖరరావు గారి పేరు లేదు కదా, మొన్న హరీష్ రావు గారి పేరు లేదు కదా, రేపు ఎందుకు వచ్చిందని మీరు అడిగితే నేనేం చేస్తాను? ఒక్కొక్క ముద్దాయిని అరెస్ట్ చేసినప్పుడు ఆ ముద్దాయి చెప్పేటువంటి సాక్ష్యాలు ఆధారాలను బట్టి కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు, ముందుకు పోతుంటది. దానికి ఇవన్నీ పంచాయతీలు ఎందుకన్నా? ఢిల్లీలో లిక్కర్ కుంభకోణం జరిగిందా లేదా, జరిగితే దాంట్లో కవితకి పైసలు ముట్టినాయా ముట్టలేదా, కవితకు ముట్టకపోతే ఇన్ టోటల్గా బీఆర్ఎస్ పార్టీ పేరు మీద కవిత పోయి వ్యాపారం చేసిందా, అట్లయితే బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ని కూడా రేపు పిలుస్తారు ఈడీ వాళ్ళు. మరి మీరు కక్ష సాధింపంటే నేనేం చేయలేను దాన్ని. సో పార్టీ చెప్తే పోయి కవిత వ్యాపారం చేసిందా, కవిత దాన్ని సొంతం కోసం వ్యాపారం చేసిందా అనేది ఇప్పుడు తేలాలి. ఫస్ట్ కేసీఆర్ బీజేపీ ఉన్న వెంట ఉన్నంత వరకు అంటే ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన పథకాలను పొగిడేంత వరకు ఈ పరిస్థితి లేదు, ఇప్పుడు ఎందుకు కొత్తగా అనేది ఇక్కడ క్వశ్చన్. చంద్రశేఖరరావు గారు పొగిడినా పొగడకున్నా టీఆర్ఎస్ మద్దతు ఇచ్చినా ఇవ్వకున్నా భారతీయ జనతా పార్టీకి అబ్జల్యూట్ మెజారిటీ ఉంది, మేము చేసుకుంటూ పోతా ఉన్నాం. నీ అవసరాల కోసం నువ్వు కొద్ది రోజులు మమ్మల్ని జోకి నీ అవసరాలు వద్దనుకున్నప్పుడు నువ్వు ఏదో మాతో కొట్లాడుతున్నట్టు చేస్తే అది ప్రజలు తెలుసుకుంటారు కదా. ప్రధానమంత్రి మీరు మా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటా అన్నారు, మర్యాదస్తులని ఇంటికి రానిచ్చినాం. మీరు ఈ రూమ్ లోకి రెండు వస్తువులు పోతూ పట్టుకుపోయినారు అనుకో, నేను మిమ్మల్ని ఏం అనలేను, ఎందుకంటే మీరు జర్నలిస్ట్ నేను గౌరవించాలి కాబట్టి. సో మీ నేచర్ ఏందో నాకు తెలిసింది కాబట్టి నేను మౌనం కూరుకుంటాను. నా మౌనం చేతగంతనం కాదు. అక్కడ ఆ విలువైన వస్తువులు అయినప్పుడు నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, తప్పు మీరు చేస్తే మిమ్మల్ని పట్టుకుపోతారు. దానికి జర్నలిస్ట్ తోటి ఇంటర్వ్యూ చేయించుకున్నావు, అర్ధగంట సేపు కూర్చోబెట్టుకున్నావు, అంత అయిపోయినాక జర్నలిస్ట్ మీద కేసు పెట్టినామంటే నేనేం చేస్తా? ఈ సంస్థలన్నీ బీజేపీ కనుసైగల్లోనే నడుస్తున్నాయి అనేది ప్రజల వద్ద తీసుకుపోతున్నారు కదా సార్. మరి వాళ్ళ మాట ఎవరు నమ్ముతారు సార్? వాళ్ళ మాట ఎవరు నమ్ముతారు అంటుంది? కవిత అరెస్ట్ అవుతుంది అని అంటే నమ్ముతారు అంటున్నారు సార్? చూద్దాం, ఉద్యమంగా తీసుకెళ్తాం, రాష్ట్ర వ్యాప్త ఇంటింటికి పోతాం, ఇదే నినాదంతో పోతాం. బొమ్మనూరు తెలంగాణ సమాజం ఆడపిల్లల్ని సారామం అని చెప్పలేదు, ఆడపిల్లల్ని మద్యం వ్యాపారం చేయమని చెప్పి చెప్పలేదు, మద్య నిషేధం కావాలని కోరుకుంటున్నాయి తెలంగాణ పల్లెటూరు. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 25 రూపాయలకు దొరికినటువంటి క్వార్టర్ సీసా ఇలా తెలంగాణ పల్లెటూరులలో 250 రూపాయలకు దొరుకుతుంది. అప్పుడు దాసుకొని భయపెట్టి పోలీసు వడతాడో ఎక్సైజ్ అవుతాడో అని అమ్మేటోళ్ళు. ఇప్పుడు ప్రతి కిరాణా దుకాణం ఊర్లలో బెల్ట్ షాప్గా మారింది. ప్రజలు ఇలా అసహించుకుంటున్నారు. మా మెదక్ జిల్లాలోనే చంద్రశేఖరరావు గారి సొంత జిల్లా అయిన పూర్వ మెదక్ జిల్లాలో
నా నియోజకవర్గ పరిధిలో ఉన్న నార్సింగ్ మండలంలో షేరిపల్లి అనే ఒక గ్రామంలో 8వ తారీఖు మహిళా దినోత్సవం అయితే 6వ తారీఖు రోజు ఆ ఊర్లో ఉన్న మహిళలందరూ కూర్చొని ఒక తీర్మానం చేశారు. మన ఊర్లో మందు అమ్మొద్దు, మందు తాగొద్దు, నీ భర్త మందు తాగి వచ్చిండని నువ్వు అందరికి చెప్తే 2500 రూపాయలు నీకు బహుమతి ఇస్తామని కూడా నిబంధనలు పెట్టుకున్నారు. సీ దిస్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ తెలంగాణ ఆడపిల్లలు. తెలంగాణ ఆడపిల్లలు అంటే రాణి రుద్రమ్మలకు వారసులు, సమ్మక్క సారలమ్మలకు వారసులు, కానీ సారారాణులు అనే వాళ్ళు సారారాణులు ఇంతకుముందు లిక్కర్ డాన్ అని నువ్వు ఇప్పుడు లిక్కర్ క్వీన్లు వస్తున్నారు తెలంగాణలో. ఇదేం సమాజం సార్? ఏం జరగబోతుంది సార్? 16వ తారీఖు ఒక వకీల్ సాబ్గా మీరు చెప్పండి. అయితే 9 లేకపోతే 16 లేదా 20 ఏదో ఒక రోజు అయితే కవిత అరెస్ట్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత కవిత అరెస్ట్ తప్పదు. మళ్ళీ సీఎం ఒకవేళ ప్రధానమంత్రితో ఏమైనా మాట్లాడితే ఏమన్నా కవితను వదిలిపెట్టే పరిస్థితి? ఇదేమైనా వ్యాపారం అనుకుంటున్నారా? సీఎం ప్రధానమంత్రితో మాట్లాడితే రాజకీయం మాట్లాడాలి, రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడాలి. రాష్ట్రానికి కలుస్తారేమో సీఎం అనేది అనుకుంటున్నారు, అందుకే వచ్చింది. కలుస్తారు ఇవన్నీ పంచాయతీలు ఎందుకు? కలిసిరా మరి. అమిత్ షా గారు వెళ్ళిపోయారు కూడా, వచ్చిరు కూడా, వెళ్ళిపోయినారు కూడా, కలిసిరా సీఎం మరి. సీ చట్టం ముందు అందరూ సమానమే. కవిత అరెస్ట్ ఖాయమంటారు? నాకున్న లీగల్ పరిజ్ఞానంతో కవిత అరెస్ట్ ఖాయమని నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు బీజేపీ పార్టీగా మీరు ఎన్నికలకు పోతున్నారు సార్, మరి ఎంతమంది మహిళలకు మీరు సీట్లు ఇస్తారు? బీసీ కానీ దళితులకు సంబంధించిన బిడ్డలకు కానీ ఓట్లు, అంటే మొత్తం మీద ఈ సామాజిక వర్గానికి ఏమైనా పెద్దపీట వేస్తారు అందరు? ఇప్పుడు ఈ దేశ ప్రధానే ఒక బీసీ బిడ్డ, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఒక బీసీనే ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి ఒక ఆలోచనను మా పార్టీ చేస్తూ ఉంది. 100కి 100% ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు మహిళలకు భారతీయ జనతా పార్టీ ఇస్తుంది, దాంట్లో మీకేం డౌట్ అక్కర్లేదు. నేను చెప్తా ఉన్నా కదా, సోషల్ కాంపోజిషన్ ఇంప్లిమెంట్ చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇందాక నేను నరేంద్ర మోడీ గారి క్యాబినెట్ గురించి చెప్పిన మీకు. అవును, అవకాశం వస్తే ఒక మైనార్టీని రాష్ట్రపతిని చేసిన, అవకాశం వస్తే ఒక దళితుని రాష్ట్రపతి చేసిన, అవకాశం వస్తే ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసినాం, ఒక బీసీ బిడ్డను ప్రధానమంత్రిని చేసినాం, రేపు ఈ రాష్ట్రానికి అవకాశం వస్తే ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి మీకు? అనుకుంటున్నాం బీఆర్ఎస్ గడ్డు పరిస్థితుంది. ఇప్పుడు మరొకసారి సార్ కబురు పెడితే మీకు కలిసి పనిచేద్దాం, మీరు పార్టీలోకి రమ్మని అంటే ఏంటి సార్? మరి ముగిసిన అధ్యాయం అది. ముగిసిన అధ్యాయమా? ఇట్ ఈస్ లేట్. నేను ఎక్కే రైలు 1 గంట లేట్ అయిందని తిలక్ చెప్తాడు. అట్లా చంద్రశేఖరరావు గారు ఆలోచన 1 గంట లేట్ అయిపోయింది. నేను కేంద్రంలోకి వెళ్తున్నా కాబట్టి మిమ్మల్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెడతా అంటే బీఆర్ఎస్ వెళ్తారా వెళ్ళారా? నేను ఊహాజనితమైన